సంవత్సరాలకు ముందే జాన్సీనా వైఫ్ అని ఫిక్స్ అయిపోతే సడన్ గా హస్బెండ్ అయిపోయి దాన్ని బెడ్ ఎక్కేద్దామని చూస్తున్నావురా? నేను ఇంత సీరియస్ గా కొడుతుంటే వీడు కామెడీ లెక్కన అవుతుండేంది? వీడు ఏడిపే ఇలా లాఫింగ్ టైప్ లో ఉంటదేమో. ఇంకో రెండు రౌండ్లు వేసుకో 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 వేసుకోరా బాబు. మీరు కూడా వచ్చి తలిగియండి రా వీణ్ణి. ఈడు ఎందుకు ఏడవకుండా నవ్వుతున్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు? డల్ల పరుపు మందాన బ్యాండేజ్ చుట్టుంటే దెబ్బలా తగులుతుంది. గద్గదా సంగతి. కట్లు మొత్తం ఇప్పి కొట్టుర్రా వీణ్ణి. వద్దు వద్దు, కట్లు మాత్రం ఇప్పొద్దు. ఏ లోపట బట్టలు లేవా? రాయలు కూడా లేదు. ఏం పర్లేదు, మేము మగాళమే కదా. ఇప్పుడు రా, వద్దు వద్దు బాబా. ఏంటిది? రక్షించండి సార్, నన్ను రక్షించండి సార్. వద్దు వద్దు, నా రద్ద పగండి బాబాయ్. వద్దు బాబాయ్. అయ్యో ఏంటి రా, అయ్యో నేను లేకపోతున్నానండి. అయ్యో అయ్యో సార్, సార్ 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 సార్, రక్షించండి సార్. మొత్తం తీసేసరా బాబు. మళ్ళీ స్లిప్ అయిపోయింటారు నాయన. సార్ సార్, రక్షించండి సార్. సార్ రక్షించండి సార్. నువ్వు వేషాలు ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు మోసం చేసావు? సారీ, నిన్ను మోసం చేసిన వీడి కాదు వారు. మా ఆయన ఎక్కడ? బైబిల్ మొత్తం చదివి ఏ సుప్రీం ఎవరని అడుగుతా వింటమ్మా. ఇంతకాలం నీ కొమ్మగుడు నీ కొమ్మగుడు ఉన్నారనుకుని తెగ మురిసిపోయారు. కానీ మీరు కట్టుకున్నది పంచుకున్నది ఒకే ఒక మగుణ్ణి, వారే వీరు. బాబు, ఆవిడ మీకేమవుతుంది? ఆవిడ మా ఆవిడే. ఆవిడ ఆవిడ మా ఆవిడే. విన్నారు కదా లేడీస్, ఈ సీన్ లో ఇక మన పని అయిపోయింది. ఇప్పుడు వన్ డే మ్యాచ్ మొదలవుతుంది. టాస్ వేసుకుని ఎవరు బౌలింగ్ చెయ్యాలో ఎవరు బ్యాటింగ్ చెయ్యాలో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. మనం గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ చూద్దాం పద. ఎందుకు ఇంత మోసం చేశారు? ఎందుకు ఇంత ద్రోహం చేశారు? నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు. పాపం, విధి ఆడిన వింత నాటకంలో ఆర్టిస్ట్ అయి ఉంటాడు. చెప్పండి, ఒక పెళ్లి చేసుకుని నన్నెందుకు రెండో పెళ్లి చేసుకున్నారు? మీకు భార్యగా నేను సరిపోలేదా? ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి. నువ్వు చనిపోయావు అనుకుని అందరూ కలిసి నాకు బలవంతంగా పెళ్లి చేశారు. ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? పెళ్ళైందంటే నేను చేసుకున్నానా చేకొడతానా? నిజం దాచి పెళ్లి చేశారని నాకు మన పెళ్ళైన తర్వాత తెలిసింది. అప్పుడైనా మీరు చెప్పాలిగా, ఎప్పుడు చెప్పలేదు. చెప్తే నువ్వు మిమ్మల్ని వదిలేస్తానని భయపడి చెప్పలేదా? నన్ను వాడుకునే ఛాన్స్ మిస్ అవుతుందని చెప్పలేదు. డోంట్ టాక్ రబిష్.
కొంతకాలం ఆగి చెప్తే చచ్చినట్టు పడుంటారు. ఏం చక్క ఇద్దరితోనూ సంసారం చేయొచ్చని ఆశపడ్డారా? అది కాదు అర్చన, నువ్వైనా నన్ను అర్థం చేసుకో. చచ్చిపోయాననుకుని తను చేసుకున్నారు అంటే మీ మనసులో నాకు స్థానం లేదు, నా మీద మీకు ప్రేమ లేదు. అదే మాట అర్చన. ఎస్, నా మీద ప్రేమే ఉంటే పెళ్లి చేసుకుందామని ఆలోచన మీకు వచ్చిండేది కాదు. మరో పెళ్లి చేసుకోరు. నేను చెప్పేది విను. నన్ను ముట్టుకోకండి. ఏ రోజైతే తన మెళ్ళో తాళి కట్టారో ఆ రోజే మన బంధం తెగిపోయింది. ఆ రోజే మీ అర్చన నిజంగా చచ్చిపోయింది. ఉండండి, తనతోనే ఉండండి, తన్నే భార్యం చేసుకోండి. నాకు కావాల్సింది సీల చెడిన మగాడు కాదు, సీలో ఉన్న మొగుడు. బంగారం లాంటి మా సీఐ గారి కాపురాల్ని నాశనం చేశారు. వచ్చే సినిమాలో హీరోగా పుట్టి మీ ఇద్దరి అంతూ చూస్తాను. ఏమే అర్చన, ఏమిటి నువ్వు చేసిన పని? మాట్లాడకు, నీకు మాట్లాడే అర్హత లేదు. నేను నీ తల్లినే. కూతురి మొగుడికి రెండో పెళ్లి చేసిన నువ్వు తల్లివా? నాకు సమతిని తెచ్చిపెట్టిన నువ్వు తల్లివా? తల్లివైతే నీ అల్లుడికి మళ్ళీ పెళ్ళెందుకు చేసావు? నువ్వు చచ్చావని అతను కుమిలిపోతుంటే చస్తాడేమని భయపడి పెళ్లి చేశానే. ఏం తప్ప? ఖచ్చితంగా తప్పే. నాకే కన్ను ఒకరా కాలు ఒకరా, నాలో ఏ లాభం ఉందని? ఏం తక్కువ అని రెండో పెళ్లి వాడికి రెండో పెళ్ళంగా పడి ఉండాలి? జీవితాంతం మొగుడు లేకుండా బతుకుతావా? మొగతోడు లేకుండా ఉంటావా? ఏ మొగుడు లేకుండా బ్రతకలేనా? ఆడదానికైనా మొగుడు అవసరం? మగాడికి పెళ్ళ అవసరం లేదా? నేను ఇంకో మొగాడు చేసుకుంటే అతను సహిస్తాడా, భరిస్తాడా? నర్మే, మగాడికి ఆడదానికి పూలుగేట్. మగాడికి ఏమైనా కొబ్బులు ఉన్నాయా? స్పెషల్ గా పైన ఊరి పడ్డా? వాళ్ళు తినే ఉప్పు కారమే మేము తింటున్నాం, వాళ్ళ ఒంట్లో రక్తమే మా ఒంట్లో ప్రవహిస్తుంది. అది కాదమ్మా, మొగుడిని వదిలేసిన ఆడదాన్ని నీచంగా చూస్తారు, చులకన చేస్తారు. పెళ్ళను వదిలేసిన మొగుడిని గౌరవించి హారతలు పడతారా? అతన్ని నువ్వు వదిలేయాలనుకోవడం లేదు, నిన్నే కావాలనుకుంటున్నాడు. అతను కావాలనుకుంటున్నది భార్యని కాదు, ఆడదాన్ని. అంటే దూరం చేసుకుంటావా? లేకపోతే దగ్గరే ఆత్మాభిమానం చంపుకొని కాపురం చేయమంటావా? మూడు ముళ్ళు, ఏడు అడుగులు, నాలుగు గోడలు, ఇవే ఆడదానికి హద్దులని పడుటమంటావా? దాని పక్కనో రాత్రి నా పక్కనో రాత్రి పడుకునే మనిషిని నా మొగుడిని అనుకోమంటావా? నేను సతీనా, సవతీనా, లేక సానినా? ఏ అర్థం చెప్పుకొని ఏ హోదాతో అతనితో ఉండమంటావు? పరాయి ఆడదానికి దక్కిన వాడు నా మొగుడు కాదు. అంటే ఏమంటావు? ఆ మొగుడిని వద్దనుకుంటాను, విడాకులు తీసుకుంటాను. ఏమిట్రా అది? లాయర్ నోటీసులు. లాయర్ నోటీసులు ఎవరు పంపారు? నీ కోడళ్ళు. దేనికి? వాళ్ళకి విడాకులు కావాలంట. నువ్వెందుకురా బాధపడతావు? సిగ్గు ఇగ్గు లేకుండా విడాకుల కోసం కోర్టుకు ఎక్కినందుకు వాళ్ళు బాధపడాలి. నీలాంటి మంచి మొగుడిని దూరం చేసుకుంటున్నందుకు వాళ్ళు ఆడవాలి. మీసం లేని వాళ్ళు, వాళ్ళకి అంత పట్టుదల రోషం ఉన్నప్పుడు మీసం ఉన్న మగాడివి నీకెంత ఉండవురా? వాళ్ళకి నువ్వు అక్కర్లేనప్పుడు నీకు వాళ్ళు అక్కర్లేదు. ఇంతకాలం నువ్వు చెప్పింది నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినాలి. మొగుడి వదిలేసిన వాళ్ళకి మొగుడు తొట్టేమో కానీ పెళ్ళం వదిలేసిన మొగుడికి లక్ష మంది దొరుకుతారు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. అప్పుడు కానీ జనం నేల మీద ఉయ్యరు. ఊహించుకుని పనిచేసింది వాళ్ళురా. నువ్వు వాళ్ళని మర్చిపోలేక జీవితాంతం నరకాలు పీస్తుంటే చూసి ఆనందించాలని వాళ్ళ ప్రయాణం. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ కుక్కలు చెప్పుతో కొట్టినట్టు అవుతుంది. అంటే ప్రతీకారం కోసం పెళ్లి చేసుకోమంటావా? లేకపోతే ఇంకా వాళ్ళకి మొగుండని వాళ్ళ ఫోటోలు పట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తావా? ఒక్కసారి చేసిన తప్పుకే నరకం అనుభవిస్తున్నాను, మళ్ళీ జీవితంలో అటువంటి పొరపాటు చేయి. పోనీ చెయ్యని పొరపాటు చేయి, కొత్త వాడు చేసుకో. ఇదిగో నాలాగా తాగుడు అలవాటు చేసుకో. బాధల్ని బాధ్యతల్ని మర్చిపో. పెళ్ళాలు వదిలేసిన మొగుడిని అవమానం పడే కంటే గౌరవంగా తాగుబోతు అనిపించుకో. అలాగే తండ్రిగా ఆనందిస్తాను. తీసుకో.